కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేశారు. ఈ శివాలయకపై ప్రభుత్వం మీద ఇంతవరకు ఫస్ట్ చూస్తున్నాను. మనుషులు ఎత్తుకపోయి చూసాం, దొంగతనంగా బంగారం ఎత్తుకపోయి చూసాం, నోట్లు ఎత్తుకపోయి చూసినాం. కానీ శివాలయకపై ప్రభుత్వం దేశం రోజు నవ్వుకుంటూ దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి చూసి ఇదే ముర్కురే రాష్ట్ర ముఖ్యమంత్రి శివాలయం ఎత్తుకపోవడం ఏంటి అని చెప్పని ఇన్ని సంఘటన చూస్తే కనీసం వినలేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం, ఇదికే పరిమితమైంది. ఇలా కేసీఆర్ బిడ్డకట కేసీఆర్ బిడ్డ వాచ్ విలువ అంటే 20 లక్షల రూపాయలు అంటే కేసీఆర్ బిడ్డ వాచ్ విలువ. ఇలా ప్రీతి చనిపోతే ఆమె నష్టపరిహారం ఎంత అంటే 10 లక్షల రూపాయలు అట. ప్రీతి చచ్చిపోతే అంటే కేసీఆర్ బిడ్డ చేతుకున్న వాచుకున్న విలువ. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ప్రాణానికి లేదన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఆయన బిడ్డ మంచిదట. తెలంగాణలో భారతీయ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ వేరే వెళ్ళలేదు. ఆయన బిడ్డను చూస్తే అబ్బా మహిళలు ఎంత దొంగదందాలు లంగదందాలు మంచి చేస్తున్నారు, నా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మంచి దందాలు చేస్తుందని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు. సిగ్గుతో తలవంచుకుని తెలంగాణలో మహిళలందరూ కూడా ఈ కేసీఆర్ బిడ్డను చూసి మేము బయట తలెత్తుకోలేని పరిస్థితి, ఆ మహిళలు కూడా బయటికి పోతే మా పేరెంట్స్ అడుతున్నారు నువ్వు మంచి దందా చేస్తున్నావా చెడు దందా చేస్తున్నావా, కేసీఆర్కి దొంగదందా కేసీఆర్ బిడ్డలకి దొంగతర దందా పత్తాల దందా చేస్తలేవు అని చెప్పి మహిళలు వ్యాపారం చేసుకుని కూడా తల్లిదండ్రులకు అనుమానం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన మూర్ఖత్వం బిడ్డ కేసీఆర్ బిడ్డ. ఇలా కేసీఆర్ బిడ్డ పరిస్థితి, ఇలా కేసీఆర్ కొడుకు అంటాడు ట్విట్టర్ టిల్లు. నా పేరు ఇచ్చిండు సైఫ్ అయినా సంజయ్ అయినట. అరే ఫాల్తీగా ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ తీసుకునే ట్విట్టర్ టిల్లు అయినా రోడ్ సైడ్ తిరిగే రోమి అయినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వదిలిపెట్టది. ఫస్ట్ నీ బతుకు తెలుసుకో, నీ బతికేంటి నీ బిచ్చ బతికేంటి తెలుసుకో. బండి సంజయ్ని విమర్శించే స్థాయి మీద కాదు. బండి సంజయ్ అంటే కార్పొరేటర్, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి విమర్శిస్తున్నాడు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలో పోలింగ్ బూత్ అధ్యక్షుడు కదా, ప్రధానమంత్రి కావచ్చు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా. ముఖ్యమంత్రి అవకాశం మాకు మాత్రమే ఉన్నది, మా పార్టీలో మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకో. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇలా మహిళలకు గౌరవం ఉంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని, ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవీ దేవతలు నడయాడతారన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తుందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇలా ఏ సంఘటన జరిగినా కూడా అయితే బీఆర్ఎస్ పార్టా అయితే ఎంఏ పార్టీ గుండాలే మాత్రమే రేపులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. క్రిమినల్స్ అందరం గుంటూరు ఇవాళ దొంగతనం చేసేవాడు, లంగతనం చేసేవాడు, రేపు చేసేవాడు, నా మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా ఉన్నా లేకుంటే ఎంఏ పార్టీ కండువా ఉంటే నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ అగాత్యమైన చేసుకోవచ్చు, ఏ దొంగదందా లంగదందా చేసుకోవచ్చు, నాకు ఆ పార్టీ జెండా లేదు, శ్రీరామ రక్ష అని చెప్పి ధైర్యంగా క్రిమినల్స్ బయటికి విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగి స్వైర వ్యూహారం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం.